సంగారెడ్డి జిల్లా అమ్మింపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ సింగీతం నవనీత జగదీశ్వర్ ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ మండపం వద్ద బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేగూడెం మైపాల్రెడ్డి, సతీమణి యాదమ్మ, అమీన్పూర్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, సతీమణి సునీత పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గూడెం యాదమ్మ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించిన నవనీత జగదీష్ని అభినందించారు. అనంతరం కౌన్సిలర్ నవనీత జగదీష్ మాట్లాడుతూ ఈ వాసవి కళ్యాణ మండపంలో బతుకమ్మ పండుగ నిర్వహించడం ఇది రెండోసారి అని అన్నారు. తమ వార్డు పరిధిలో ఉన్న కాలనీలే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అధ్యక్షులు బాలరెడ్డి, మహిళలు పాల్గొన్నారు. ఒకసారి నువ్వు ఫస్ట్ షాట్ తీసుకో జల్దీ. అందరూ ఏబిసిడి అన్న ఒకసారి మొబైల్స్ అందరూ ఈ రోజు బతుకమ్మ సంబరాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ 8వ వార్డు ఇక్కడికి వచ్చిన పెద్దలకి, చిన్నలకి, అందరికీ ధన్యవాదం. ఈ రోజు అందరము పెద్దలు చిన్న అతిథులుగా వచ్చిన యాదమ్మగారికి నా యొక్క ధన్యవాదాలు. మరియు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండే గారికి, సునీత గారికి నా ధన్యవాదాలు. మన అందరి అక్క చెల్లెళ్ళ అందరికీ అన్నదమ్ముల అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చిన సందర్భంతో ప్రతి పండుగ మనకు ఆనందంతో జరుపుకుంటున్నాము. తెలంగాణ లేకముందు మనకు బతుకమ్మ అంటే మన పిల్లలకు ఎవరికి కూడా సరిగా తెలియకపోవు. ఇప్పుడు బతుకమ్మ అంటే వాళ్ళకు పెద్ద మనుషుల కంటే ఎక్కువ తెలుసు. బతుకమ్మ ప్రతి సంవత్సరము చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్దవాళ్ళ దాకా చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి పండుగ మనం ఇలాగే జరుపుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నా. మన తెలంగాణ బిడ్డలందరూ ఇదే విధంగా కోరుకోవాలని చెప్పి ఆడుకోవాలి, ఆడుకోవాలి మనము బతుకమ్మ అంటే ఈ విధంగా చూపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను చాలా ఎనర్జీతో ఆడినా. ఎందుకంటే మీరు కూర్చోకుండా ఆడాలని చెప్పి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనకు ఈ పండుగలంటే చాలా 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 అంటే చాలా ఆనందం ఇచ్చాడు. మన బతుకమ్మ చీరల్లో నిన్న మేము అట్టుకోలు కూడా పటాంచీరలో జీఎంఆర్లో బతుకమ్మ ఆడము చాలా బాగుంది. ఆయనకు ఒక ధన్యవాదం అని చెప్పి చెప్తున్నా. అంటే మనకు ఉన్న వాళ్ళకంటే ఆ సారీస్ మామూలు అని అనుకుంటాం మేము, కానీ లేని వాళ్ళకి అది కూడా సంతోషంగా కట్టుకుంటామని చెప్పి మేము కూడా అదే చీర కట్టుకున్నాము.
మేము రేషన్ షాప్ దగ్గర తీసుకొచ్చుకొని మేము కూడా అదే చీర కట్టుకున్నాం జరిగింది. కాబట్టి అది ఎప్పుడు కూడా మనం చీప్ అనుకోవద్దు, కంపల్సరీ చీరలు కట్టాలని చెప్పి అందరికి కూడా కోరుతున్నాను. మనం ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మనం ఆ చీర కట్టుకొని ఒకసారి చూపించుకోవాలని చెప్పి అందరికీ చెప్తున్నాను. బతుకమ్మ సందర్భంగా మన ఆడవాళ్ళకు బతుకమ్మ అంటే ఏం జరుగుతుంది. ధన్యవాదాలు మరొక్కసారి ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే కూడా అందరు క్షమించాలని చెప్పి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన మహిళలు, చిన్నపిల్లలు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఎనిమిదవ వార్డు అయినా, ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అయినా నవనీత జగదీష్ గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు